కృష్ణమూర్తి గారు ఏం జరిగింది? మా నాన్న ఏమయ్యారు? స్వామితో గొడవ తర్వాత అయ్యగారి దగ్గర నుంచి ఏ కబురు లేదు బాబు. పరశురామ్ నా మీద అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చాడు. ఇద్దరు అదవులు కలిసి నన్ను పట్టించారు. వాళ్ళ కథ ముగించకుండా నేను కొలంబోలో అడుగు పెట్టను, అడుగు పెట్టను. ఆ రోజు మా నాన్నతో ఎవరున్నారు? అయ్యగారు పారిపోయేంత వరకు ఆయనతో ఉన్నదే నేనే బాబు. ఏంట్రా వాగుతున్నావు? మా నాన్న పారిపోయారకబా. అన్నయ్య, వీళ్ళకు మన మీద మర్యాద ఉంది, కానీ భయం పోయింది. ఇప్పుడిక్కడ కనిపించిన భయం, ఇదే భయం మొత్తం విజయవాడకి మనం ఇవ్వాలి. అన్నా, మా నాన్న కేసులో అప్రూవర్గా మారిన సత్యం ఏ జైల్లో ఉన్నాడు? ఇప్పుడు జామీన్లో బయటకు వచ్చాడు బాబు. సార్, ఆ పరమేశ్వర భిక్షు ముగ్గురు కొడుకులు ఇప్పుడు విజయవాడలోకి వచ్చి అడుగు పెట్టారు. అప్పటి నుంచి ఎవరికి మనశ్శాంతి లేకుండా పోయింది సార్. మన అప్రూవ్ రవిని, పటాస్ రాముని నడి రోడ్లో దారుణంగా చంపారు. మన డిపార్ట్మెంట్ లో పై అధికారులంతా వాళ్ళ కింద పనిచేస్తున్నారు సార్. ఏవండి, మీరు వెంటనే ట్రాన్స్ఫర్ అప్లై చేయండి, మనం విజయవాడకి వెళ్ళిపోదాం. ఏమంటున్నావు నువ్వు? మీరు ప్రాణం పెట్టి చక్కదిద్దిన ఊరు, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. మళ్లీ పరమేశ్వర భిక్షు కుటుంబానికి ఎవరూ బానిసలు కాకూడదు. చివరిసారిగా మా నాన్న ఏ చోటుకి వెళ్ళాడో అక్కడికి నేను వెళ్ళాలి. నన్ను అక్కడికి తీసుకెళ్ళండి. మా నాన్నని ఎవరైనా చూసారా అని కనుక్కోండి. అయ్యగారు చివరిగా ఇక్కడికే వచ్చారట. ఏంటి రావణ, దిగులుగా ఉన్నావు? ఆ చుక్కి దొరకలేదన్నా. దొరుకుతుంది. ఎవరో తల్లి, నేను వచ్చేసాను కదా. ఓ తల్లి, ఎంత వయసు పాపకి? ఓ సంవత్సరం అయ్యా. సరిగ్గా ఎంత? 11 నెలల 10 రోజులయ్యా. అంటే అప్పటికి పాప పుట్టి 10 రోజులయ్యా. నువ్వు ఇల్లు దాటి బయటకెళ్ళుండవు. అప్పుడిక్కడ ఏం జరిగిందో నీకు తెలిసి ఉండాలి. నాకేమీ తెలియదయ్యా. అన్నయ్య, మన నాన్న పారిపోలేదు, చచ్చిపోయాడు. కొట్టండి పోస్టర్లు, పెట్టండి విగ్రహం. పరమేశ్ భిక్షు త్యాగి వీర మరణం. మిస్టర్ ప్రసాద్ స్వామి, మీరు అడిగినట్టుగానే మిమ్మల్ని విజయవాడ ట్రాన్స్ఫర్ చేశాను. థ్యాంక్ యూ సార్. జాగింగ్ లో ఉన్నాను సుందరం. మినిస్టర్కి వెళ్ళ, పిఎంతో మీటింగ్ అట, ప్రోగ్రామ్ చేంజ్ అయింది, త్వరగా బయలుదేరట, వెంటనే రా. నేను బయలుదేరుతాను రా. రాజకీయ నాయకుల దగ్గర పనిచేస్తే సగమే పరిగెత్తగలవు. అయ్యో
టైం అయిందే. ఏ రామ్, బయలుదేరారు, త్వరగా రా. 10 minutes. నమస్తే. నమస్తే. సార్, గుడ్ మార్నింగ్ సార్. శాంతి, దియా లండన్ నుంచి వస్తుంది కదా, ఎయిర్పోర్ట్ కార్ పంపించావా? ఉదయాన్నే శక్తిని పంపించానండి. మార్నింగ్ సార్. రామ్, వాళ్ళ 12 వరకు ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ ఉంది. ఎస్ సార్. ఈవినింగ్ చండీగఢ్ లో అగ్రికల్చర్ మీటింగ్ వెళ్ళాలి. నైట్ మళ్ళీ ఢిల్లీకి రావాలి. గివ్ మీ ఎ ప్లాన్ అకార్డింగ్ టు దిస్. ఓకే సార్. విడొస్తాను శాంతి. సార్, పిఎం మీటింగ్ పూర్తి అయ్యాక డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ వెళ్తే 2 గంటలకు ఇండిగో ఫ్లైట్ ఉంది. అది క్యాచ్ చేస్తే కరెక్ట్ గా ఈవినింగ్ మీటింగ్ వెళ్ళిపోవచ్చు. బట్ చండీగఢ్ లో మీటింగ్ పూర్తి అయ్యాక నైట్ ఫ్లైట్ లేదు సార్. అలాగే రోడ్ జర్నీ చేయడం కూడా సేఫ్ కాదు, ఎందుకంటే 2 చోట్ల డైవర్షన్స్ ఉన్నాయి, బ్రిడ్జ్ కడుతున్నారు. నైట్ అక్కడే స్టే చేస్తే ఉదయం 7:55 ఫ్లైట్ ఉంది, అది పట్టుకుంటే 10 గంటలకు పార్లమెంట్ వెళ్ళిపోవచ్చు. సాధారణ శక్తిలా వెళ్ళుంటే పర్వాలేదు మేడం, సార్ కార్ లో సైరన్ పెట్టుకుని శక్తిమాన్ లా వెళ్ళాడు. ఏం జరగబోతోందో. అట్ట పగలు నడి రోడ్డు మీద కారులో ఒక అమ్మాయిని పడవరా. ఢిల్లీ సిటీలో రన్నింగ్ బస్సులో రేప్ చేశారు, ట్రైన్ లో రేప్ చేశారు, ఎగిరే ఫ్లైట్ లో రేప్ చేశారు, ఇప్పుడు ఆగి ఉన్న కార్ లో కూడా రేప్ చేయడం మొదలెట్టారు. ఎరా, ఇక్కడ అందరికి కాలుతున్న ఎండ్లో అండర్ వేర్ కూడా చెమట పడుతుంటే మీ ఢిల్లీ వాళ్ళకి రేప్ చేసే మూట ఎలా వస్తుంది రా? పత్నియా? ఎరా, ఒక పత్ని అని తెలిసిన తర్వాత కూడా ఇన్ని సార్లు ముద్దులేవడానికి ట్రై చేస్తున్నావా? వీడు రమాపతి అయితే ఏంటి, అంబికాపతి అయితే ఏంటి, చివరికి జగపతి బాబు అయినా సరే వీడు వదిలిపెట్టినావు. అతన్ని పట్టుకుని అంతలా కొడుతున్నావు సార్? ఈ బొండంగాడు ఈ అమ్మాయిని కార్ లో రేప్ చేయాలని చూశాడు సార్. చూసారా సార్, పత్నిని రేప్ చేసే వెదవ సార్. హిందీలో పత్ని అంటే భార్య అని అర్థం రా. భార్య? అవునరా, హిందీ ఇదేంట్రా సైరన్? నేను మంత్రి గారు బామర్ది. ఇప్పుడు మంత్రికే సైరన్ లేదురా, బామర్దికి ఎందుకురా సైరన్? నీకు మాత్రం ఎందుకు సైరన్? నేను పోలీసు, నువ్వు అర్జెంట్ గా వెళ్ళాలి కదా, ఈ సైరన్ తప్ప నేను నిన్ను ఫాలో అవుతాను. శక్తి మాల్లా వచ్చాను, ఇప్పుడు సైరన్ మాల్లా పంపిస్తున్నాడే. రామ్, మ్యామ్, అమ్మాయి వాళ్ళ లండన్ నుంచి వస్తోంది. రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళిన శక్తి ఏమయ్యాడో తెలియడం లేదు. నువ్వు కొంచెం ఎయిర్పోర్ట్ కు వెళ్ళొస్తావా? షూర్ మ్యామ్. నువ్వు తన్ని చూడలేదు కదా, తన నంబర్ నోట్ చేసుకో. సారీ. ఇట్స్ ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. కావాలనే గుద్దారు కదా? లేదే. హే, కావాలనే కదా గుద్దావు. అవునండి. ఓకేనా? ఇడియట్స్, పికప్ చేసుకోవడానికి ఒక్కడు కూడా రాలేదు. కార్ వచ్చింది. డ్రైవర్, ఎందుకు కార్ దగ్గరే నుంచున్నావు? అరైవల్ గేట్ దగ్గరికి రావద్దా? సారీ మేడం. ఏయ్, లగేజ్ ఎవరు తీసి పెడతారు? సారీ. కార్ లో ఏసీ వేసుకుని డ్రెస్ తీసుకుంటున్నావా? లేదు మేడం. మరి కూల్ గా ఉంది. మీరు వస్తారని ఏసీ వేసి ఉంచారు మేడం. యా, ఫైన్. వెల్కమ్ మేడం. దియా, ఎలా ఉన్నావురా? ఏం డ్రైవర్ ని పంపించావమ్మా, లగేజ్ కూడా తీసి పెట్టలేదు. అతను డ్రైవర్ కాదు, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్. ఐఏఎస్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. డ్రైవర్ లేడని నేనే పంపించాను. ఇదిగో, నువ్వు లోపలికి వెళ్ళు, నేను వస్తాను. హలో, హోల్డ్ ఆన్. మీరు డ్రైవర్ కాదని చెప్పొచ్చుగా, చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఇట్స్ ఓకే. ఏంటి ఇట్స్ ఓకే? చెప్తే అనవసరంగా మీతో గొడవ పడే దాని కాదుగా. మీరే నన్ను తిట్టేలా చేస్తారు, తర్వాత మంత్రి కూతురికి గౌరవం తెలీదు, పొగరు బోదని ప్రచారం చేస్తారు. నేను అలాంటి వాడిని? మిమ్మల్ని మీరే ఇన్ఫీరియర్ గా చేసుకుని అందులో సుపీరియారిటీని ఎంజాయ్ చేస్తారు, అంతే కదా? ఓపెన్ చేయండి, మీరు వెళ్ళి కార్ ఎక్కండి,
మిమ్మల్ని తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తాను. మీరు లోపల నుంచి రండి, నేను ప్లాకార్డ్ చూపిస్తాను. మీ లగేజ్ తీసుకొచ్చి కార్లో పెట్టి నేను డ్రైవర్ని కాదు ఫ్రంట్ ఆఫీసర్ మేనేజర్ అని చెప్తాను. అప్పుడు మీరు కార్ ఎక్కండి, మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మీరు దిగి ప్రశాంతంగా లోపలికి వెళ్ళండి. ఓకేనా? హలో, డామ్ ఇట్ డియా, డియా నువ్వే వచ్చేసావా? రే బుర్ర తక్కు మావయ్య, ఎయిర్పోర్ట్ కి రాకుండా ఎక్కడ తిరిగి వస్తున్నావురా? ఏదో తప్పు సరిదిద్దబోయి హిందీ తెలియకుండా నేను పడ్డ అవస్తుందే. ఇన్నేళ్లుగా ఢిల్లీలో పడున్నావు కదా, హిందీ మాట్లాడరాదా నీకు? అయ్యో, హిందీ మాట్లాడమంటే మాట్లాడతాం. బుద్ధిమాన వాళ్ళు హిందీలోనే నవ్వమనేట్టున్నారు, హిందీలోనే ఏడవమనేట్టున్నారు, పిచ్చి పట్టి కొట్టుకుంటున్నారమ్మా. చూడదియ్యా, నువ్వు ఊర్లో లేనప్పుడు ఈ ఇంట్లో నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లేదు తెలుసా? నేనే పట్టించుకోలేదు. పర్లేదులే, చిన్న వయసు నుంచి కలిసి పెరిగా మావయ్యగా నేనది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇక నుంచి నీకు మేనేజర్, పిఏ, డ్రైవర్, సెక్యూరిటీ అన్ని పోస్టులు నాయే. చించేవులే, వీడికి కియా తప్ప ఇంకేమీ తెలిసినట్లేదే. కియా పాపా.